36 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 36 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 2703 సార్లు మత ఘర్షణలు జరిగినాయి. సిగ్గుపడాలి మిత్రులారా, ఈ మత ఘర్షణలో 550కి పైగా చచ్చిపోతే దాదాపు 5000 మందికి గాయాలైనాయి. 5000 మందికి గాయాలైనాయి వాస్తవాలు మిత్రులారా. 1975 నుంచి 1985 దాకా ప్రతిసారి కర్ఫ్యూలు, లొల్లులు, కొట్లాటలే. గట్టి చెప్పాలంటే 11 సార్లు ప్రతి సంవత్సరం 100కు పైగా రోజులు కర్ఫ్యూ. ఇంకా గట్టి చెప్పాలంటే 1999 నుంచి 2013 వరకు కేసీఆర్ ప్రభుత్వం వచ్చే వరకు దాదాపు 7 సార్లు హైదరాబాద్ లో ఉగ్రదాడులు జరిగినాయి. టాస్క్ ఫోర్స్ ఆఫీసే గాని, లుంబిని పార్కే గాని, గోకుల్ చాటే గాని, దిల్సుఖ్ నగరే గాని వందలాది మంది చచ్చిపోయారు. ఇది కాంగ్రెస్ టిడిపి ట్రాక్ రికార్డ్ మిత్రులారా. కాంగ్రెస్ పాలనలో నిత్యం మత ఘర్షణలు జరుగుతున్న మన హైదరాబాద్ కు సంబంధించిన ఫోటో మిత్రులారా. ఈ రోజు హైదరాబాద్ గురించి మాట్లాడాల్సి వస్తే సేఫెస్ట్ సిటీ ఇన్ ఇండియా అంటే హైదరాబాద్ అని చెప్తారు. అలా హైదరాబాద్ రాత్రే సేఫెస్ట్ సిటీగా మారలే దాని వెనకాల కేసీఆర్ వ్యూహం ఉంది. గ్రేటెస్ట్ పోలీస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి తెలంగాణ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ మాట ఒకటేనే చెప్తలేను మిత్రులారా. ఢిల్లీలా దేశ రాజధాని ఢిల్లీలా 18000 గొడవలు, నొల్లులు, పంచాయలు అవుతుంటే సూరత్ గుజరాత్ లో ఉంటది 16000 కేసులు నమోదైనాయి. కొచ్చిల 16000, అహ్మదాబాద్ ఇది కూడా బీజేపీ 15000, తమిళనాడు యూపీల 13000, ఇండోర్ మధ్యప్రదేశ్ లో 11000, జైపూర్ లాంటి రాజస్థాన్ కాంగ్రెస్ పాలన కూడా 10000 ఉన్నాయి. కానీ నా హైదరాబాద్, మన హైదరాబాద్ కేవలం 2500 కేసులతోటి, అంటే మనం ఎంత గొప్పగా, ఎంత సేఫ్ గా, ఎంత భద్రంగా ఉన్నామో ఆలోచించండి. మనం ఎవరి చేతిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. గతంలో కాంగ్రెస్ పాలనని హైదరాబాద్ కు అప్పచెప్తే మత ఘర్షణలు జరిగినాయి. కానీ కేసీఆర్ వచ్చినాక ప్రపంచంలోనే గొప్ప విశ్వ నగరమైనటువంటి మన హైదరాబాద్ దేశంలో సేఫెస్ట్ ప్లేస్ గా నిలబెట్టిండు. అలాంటి హైదరాబాద్ ను కాపాడుకుందామా, కేసీఆర్ కాపాడుకుందామా ఆలోచించండి. ఇంకా ఈ కాంగ్రెస్ కర్ఫ్యూలు, కష్టాలు, కుట్రలు, కుతంత్రాలే కాకుండా ఒక్కసారి చూడండి మిత్రులారా, గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 10-15 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తే అడ్డమైన నీళ్ళు ఇచ్చినా కూడా అమృతం లెక్క తీసుకున్నారు గతంలో. కానీ ఈ రోజు శుద్ధి చేయబడిన భగీరథ నీళ్ళు ఇస్తుంటే ప్రతిపక్షాలు అధికారం కోసం బదనాం చేస్తున్నాయి. ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. గతంలో 40 లక్షల వెహికల్ ఉంటే రోడ్లను వెడల్పు చేసినట్టే గాని, ఫ్లైఓవర్స్ కట్టిందే గాని, ట్రాఫిక్ నియంత్రణ పెట్టిందే గాని లేదు. ఈ రోజు అట్లాంటి పరిస్థితి లేదు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ లో 64-65 సీసీలు ఉంటే ఇలా ఒక పల్లెటూర్లలో కూడా అన్ని సీసీలు అయినాయి మిత్రులారా, ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక కేసీఆర్ పాలనలో మత సామరస్యమే గాని, అభివృద్ధే గాని, సంక్షేమే గాని, ప్రతి వ్యక్తి రక్షణనే గాని ఇలా అద్భుతంగా నిలబడుతుంది. ప్రపంచంలో విశ్వ నగరం, విశ్వ వేదిక అయింది. ఇలా ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తున్నారు. నిన్న గాక మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ పాలన వస్తే అక్కడ రియల్ ఎస్టేట్ 28% పడిపోయిందని రికార్డులు చెప్తున్నాయి. మళ్ళొక్కసారి కాంగ్రెస్ పాలన కావన్నా, మళ్ళొక్కసారి టీడీపీ మార్చుకున్న బీజేపీ పాలన కావన్నా ఆలోచించండి. ఇలా ఈ హైదరాబాద్ ఎంత స్వేచ్ఛగా, ఎంత సౌఖ్యంగా ఉందో అంత ప్రమాదంలో పడేస్తారా ఆలోచించండి మిత్రులారా.